జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అర్ధాష్టమ రవి దోషంతో ప్రారంభం అవుతుంది గురుగ్రహం వక్రించి గురు అనుకూలంగా ఉన్నాడు శని దశమంలో వక్రించే అనుకూలంగా ఉన్నారు రవి కుజులు అనుకూలంతో నిశ్శబ్దంగా ఉన్నారు యోగించే గ్రహాలు మిశ్రమంగా ఉన్నారు కాస్త శబ్దతగా ఉంటుందని చెప్పొచ్చండి ఈ ఈ అంతా కూడా వక్రించిన గ్రహాల వల్ల తిరోగమనం సూచిస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహం ఉపనయనం శ్రీవంతం గృహప్రవేశం నామకరణం పిల్లలు పుట్టడము ఇలాంటివన్నీ చాలా జరగబోతున్నాయి మంచి అవకాశాలు ఉన్నాయి వ్యాపారం కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడము వాహనం కొనడము ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనడము కొత్త వస్తు ఆభరణాలన్నీ కొనడము ఇంట్లో గృహోపీకరణ వస్తువులన్నీ కూడా కొనడము ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి మీకు వృషభ రాశి మిత్రులారా ఈ నెల స్థాన చలనం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ ట్రాన్స్పోర్ట్ రంగం వారికి ఇది ఒక మంచి సమయం కొరియర్ ఇవన్నీ చేస్తుంటారు కదా లేకపోతే వెహికల్ వాహనదారులు ఇక కార్గో లేదా క్యాబ్స్ వాహనాన్ని రెంట్కి ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా మీకు చాలా హెవీ వెహికల్స్ పొక్లు ఇవన్నీ ఉంటాయి కదా వాటికి అన్నిటికీ కూడా అది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు కాస్త ఇంట్లో వాళ్ళ యొక్క భావాలు వ్యక్తపరిచేటప్పుడు వాల్యూ ఇవ్వండి వాళ్ళకి కాస్త అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ప్రయాణాలు తీర్థయాత్రలు కాస్త వాయిదా వేసుకోండి ప్రయాణాల్లో ఇబ్బంది కలిగే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి ఉద్యోగం మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న ఉద్యోగానికి మారడం లేదా ఉన్న ఉద్యోగం నుంచి సీటు మారడం హైక్ అవ్వడం లేదా అకాల ట్రాన్స్ఫర్ అవ్వడము ఇలాంటిది జరుగుతుంది విదేశాల్లో ఉద్యోగాలకి వేటలో ఉన్న వాళ్ళకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ పద్దెనిమిదో తారీఖు తర్వాత వస్తుంది దట్ ఇస్ ఎ ఛాన్స్ అని కూడా చెప్పచ్చు వ్యాపారులకి శ్రమ అధికంగా ఉంటుంది సామాన్యంగా ఉంటుంది గొప్పగా మార్పులు వ్యాపారంలో వస్తుంది అని చెప్పలేం కానీ ఉన్న వ్యాపారాన్ని హాయిగా చేసుకోండి ఏ లేదు కానీ ఏ విధమైనటువంటి ఇది చేయకండి క్రయ విక్రయాల్లో కాస్త బాగా చూసుకోండి విద్యార్థులకి కాస్త మిశ్రమ పలితం అండి మీరు చదువుకున్నటువంటి చదువుకి మీరు కొన్ని విదేశాల్లో యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ మధ్య సోషల్ మాంద్యంలో ఈ సర్టిఫికేట్ లేక సర్టిఫికేట్ లేక రిజెక్ట్ అవుతున్నారు కదా దయచేసి మీ జీవితాన్ని చెప్పుకోవడానికి ఏ విధమైనటువంటి తప్పుడు సర్టిఫికేట్స్ పెట్టకండి మంచి సర్టిఫికేట్ పెట్టండి తప్పకుండా మీకు మంచి అవకాశాలు వస్తాయి మంచి యూనివర్సిటీ ఎంచుకోండి దానివల్ల మీ యొక్క జీవితం అనేది ఉంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యండి ఏదో టీవీ చూసేసో లేకపోతే రిజెక్ట్ అయిపోయి కానీ టీవీని చూసి రాశి ఫలితాలు ఇలా చెప్పారు ఇలా అయిపోయింది రో తెగ బాధపడకండి మీరు చదివితే మీకు అవకాశం ఉంటుంది కానీ జాతకం ద్వారా మీకు అవకాశాలు వస్తుంది అనేది మాత్రం నమ్మకండి క్లియర్ మీరు చదవండి ఒత్తిర్ణ అవ్వండి ఒకబ్బులరీ పెంచండి విద్యార్థులరా ఆ ఇంగ్లీష్ ఒకబ్బులరీ ఎక్స్ట్రా ఫ్రెంచ్ కానీ జర్మన్ కానీ లాంగ్వేజెస్ నేర్చుకోండి ఈరోజు రేపటిలో మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమున్నాయని ప్రతి ఒక్కరు చూస్తున్నారండి చాలా అవసరం కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోండి స్థానికంగా కూడా మంచి మంచి అవకాశాలు చదువుకున్నాయి అవన్నీ కూడా చదువుకోండి పై చదువులకి పిహెచ్డి లాంటి చేసే వాళ్ళకి ఇదొక సమయం గుప్త రోగాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయండి ఈ నెల కాస్త జాగ్రత్త పడండి దానివల్ల మీ శరీరంలో ఆర్గాన్లో దెబ్బ తినకుండా జనరల్ చెకప్ ఒకటి చేసుకోవాల్సినటువంటి ఉంటాయి మీ రహస్యాలు వేరే వాళ్ళకి చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళకి కూడా చెప్పకండి అది ఫ్యూచర్లో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి మన లిమిట్స్ దాటకూడదు ఎవరు కూడాను ఇది మన దానిని దృష్టిలో పెట్టుకొని మన అవకాశాలు మన కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు కొన్ని చెప్పగానే మన యొక్క డిస్కంఫర్ట్లో దీన్ని బయటపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు అన్ని రకాలుగా రియల్ ఎస్టేట్ వారికి మధ్యస్థంగా ఉంది కోర్టు కేసులు కాస్త వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి ఇబ్బంది పడకండి రైతులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు ఇండస్ట్రీస్కి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నారు ఇందులో వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీకు హై ప్రెషర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దీన్ని కాస్త దృష్టిలో పెట్టుకోండి భగవంతుని ప్రార్థన చేయండి మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చేయండి హనుమత్ కవచాన్ని ప్రార్థన చేయండి మంగళవారం శనివారం దేవాలయానికి వెళ్ళి హనుమంతుడికి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఆయనకు మించిన వాడు అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింబద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ్య ప్రభో ఆయన సూక్ష్మరూపం ధరించిన వారు వికర వికట రూపం కూడా ధరించిన వారు కాబట్టి మీ కోరికలు మీ సమస్యలు ఆయనకు చాలా చిన్నది కాబట్టి ఆయన దగ్గర ప్రార్థన చెయ్యండి దైవంతో కూర్చొని మాట్లాడండి ఆయనతో మమేకం అవ్వండి అది చాలా మనకు ముఖ్యమైనటువంటి ఒక విషయం మమేకమండి దేవుడితో తప్పకుండా మీకు అనుకూలం కలిగిస్తుంది ఆరెంజ్ కలర్ లేదా సింధూరం కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నించండి మంగళవారం మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది దంపతుల మధ్య కాస్త చిన్న చిన్న అవగాహన లోపం ఉన్న కూర్చొని మాట్లాడుకుంటే అన్ని చక్కగా జరుగుతుంది వివాహ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి సినీ క్రీడా రంగం వారికి మిశ్రమ ఫలితాలను కూడా చెప్పవచ్చు కొంచెము చంద్రాష్టమం అని చెప్పడం జరుగుతుందో చూసారా ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలు సాయంత్రం వరకు రెండున్నర రోజులు చందరాష్ట్రం ఉంది సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఏ విధమైనటువంటి సంతకాలు పెట్టినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పెట్టండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ దూపంతో ధూపం వేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వులను దీపాలను ఆంజనేయ స్వామి వారి ముంగిట వెలిగించండి తప్పకుండా విజయం జరుగుతుంది విజయవస్తు వస్తూ